పరిశుద్ధ నామంలో శుభవార్త ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? నేను అనుకుంటున్నాను మీరందరూ బాగున్నారు. ఎందుకంటే దేవుడు మనకు చక్కగా ఇళ్లలోనే ఉండి దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి సమయం ఇచ్చారు కదండి. ఎంత గొప్ప సమయం ఇచ్చినందుకు దేవుని మనము స్తుతించుదాము. ఆయనకే మహిమ కలుగును గాక. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము, ఆత్మ సంఘములకు చెప్పుచున్న మాట చెవిగల వారు వినుగాక. ఈ మాట ఎక్కడ వింటామండి? మనము ప్రకటన గ్రంథంలో మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు 7 సంఘాలతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి సంఘంలో ఎవరుంటారండి? ఎవరితో మాట్లాడారంట? ఆయన సంఘముతో మాట్లాడారు. మరి సంఘములు ఎవరుంటారండి? రక్షించబడినటువంటి విశ్వాసులు. రక్షించబడినటువంటి విశ్వాసుల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. మరి యేసు ప్రభు చూడండి ఎంతగా సంఘాన్ని ప్రేమించారంటే, ఎఫీషియల్ పత్రిక 5:25లో మనం ఏం చూస్తామండి? యేసు ప్రభు సంఘమును ఎంతగానో ప్రేమించి మచ్చగాని ముడతగాని లేకుండా ఉండాలని తన్ను తాను తన ప్రాణమును పెట్టి సంఘాన్ని ఏం చేశారంట? ప్రేమించారంట, పరిశుద్ధపరిచారంట, వాక్యం చేత శుద్ధి చేశారంటున్నారు. ఎందుకు ఇంతగా శుద్ధి చేస్తున్నారంటే, మనము దేవుడితో నిత్యత్వంలో యేసు ప్రభుతో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు కనుక, మనల్ని ప్రేమించారు కాబట్టి మరొక్కసారి దేవుడు ఈ యొక్క 7 సంఘాల ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు వాక్యం ద్వారా మనకు బోధించారు. దాని తర్వాత మరణించిన తర్వాత ఉత్థానమైన తర్వాత 40 రోజులు కూడా మరొక్కసారి శిష్యులకు కనపడుతూ వాక్యాన్ని మనకు బోధించారు. కానీ ఇంకా ఇప్పుడైతే చిట్ట చివర అనగా మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చివరి బుక్ ఏ బుక్ ఉందండి? ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో మరొక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక్కసారి ఎందుకు మాట్లాడుతున్నారండి? చూడు, ఈ ప్రపంచమంతా చివరికి వచ్చేసింది. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో నిలబడే సమయం వచ్చేసింది. మరి ఈ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తున్నారు. మరి యొక్క సంఘాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘాలను తీసుకోవద్దండి, న్యాతో దేవుడు చెప్తున్నాడు అనుకోవాలి. మరి పోయిన వారంలో మనము 4 సంఘాల గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4 సంఘాల గురించి మనం నేర్చుకున్నాము. మొదటి సంఘం ఎఫెసీ సంఘానికి ప్రభు ఏం చెప్పారో మనం నేర్చుకున్నాము. అలాగే 2వ సంఘం అయినటువంటి ఆ యొక్క స్వర్ణ సంఘానికి ఏం చెప్పారో మనం నేర్చుకున్నాము. అదేవిధంగా 3వ సంఘం అయినటువంటి పెర్గమాలో ఉన్నటువంటి సంఘపు దూతకి ఏం చెప్పారో చూసాము. అదేవిధంగా 4వది తొయతేరా సంఘానికి ప్రభు ఏం చెప్పారో మనము గమనించి ఉన్నామండి. కాబట్టి ఇప్పుడు మనము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 3 సంఘాలు అనగా మరొకసారి నేను అనుకోవాలండి. ఈరోజు మనము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 5వ సంఘానికి ప్రభు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. సార్దీస్లో ఉన్న సంఘ దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ప్రభు ఈరోజు ఒక మాట అంటున్నారండి. ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కరితో చెప్తున్న ఒక మాట ఏమంటున్నారంటే, నువ్వు జీవిస్తున్నావు, నిజమే నువ్వు జీవిస్తున్నావు అని పేరు మాత్రమే నీకు ఉంది, కానీ ఆత్మలో నువ్వు మృతుడుగా ఉన్నావు. బయటికి మాత్రం నేను చూస్తే చక్కగా పాట పాడుతున్నావు, చక్కగా బోధిస్తున్నావు, మనము చక్కగా మాట్లాడుతున్నాము, దేవుని గురించి మాట్లాడుతున్నాము, అందరికంటే ముందు లైన్లో ఉంటున్నాము, అన్నీ చేస్తున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆత్మలో మరణించిన స్థితి ఉన్నావు అని అంటున్నాడండి. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈరోజు మన ఆత్మ పరిస్థితి ఎలా ఉందో మనం ఈరోజు పరిశీలించుకోవాలి. నిజంగా మనము ఆత్మలో మరి తిరిగి జన్మించిన వారిగా ఉండి ఆత్మ సహవాసంలో ఉండి ఆత్మతో మనం నింపబడి ఉన్నామా? ఆత్మ లేనివాడు దేవునికి చెందని వాడని రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. దీన్ని ధ్యానించాలి. ఈ మట్టి శరీరము తిరిగి మట్టిలోకే వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ లేనివాడు దేవునికి చెందని వారండి.
ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కరోనా వైరస్లో దేవుడు దీని ద్వారా మనకేం మాట్లాడుతున్నారు, కొన్ని రోజులు ఇదంతా కూడా నశించిపోతుంది, కానీ ఈరోజు మనం నిత్యత్వంలోకి వెళ్ళాలి, ప్రభుతో ఉండాలంటే ఈ శరీరము రక్త మాంసంలో 1 కొరింథీయులు రాసిన 15వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, రక్త మాంసములు పరలోకానికి వెళ్ళవు, దేవుని ఆత్మ మాత్రమే పరలోకానికి వెళ్ళుతుంది. కనుక ఈరోజు నీవు నేను ఆత్మలో నువ్వు మృతుడవే అని ప్రభు అంటున్నారండి. ఇదంటే మనం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, నువ్వు మృతుడుగా ఉన్నావు, నువ్వు నీ పరిస్థితిని ఒక్కసారి గమనించు అని మనం చెప్తున్నామండి. చాలామంది ఏం చేస్తారంటే, ఎప్పుడు మరణించాము కూడా తెలీదు. ఆత్మ ఎప్పుడు మరణిస్తుందండి? పాపం చేసినప్పుడు కదా. రోమాపత్రిక 6:23లో మనం ఏం చూస్తామంటే, పాపం యొక్క వేతనం మరణం. అంటే పాపం ఏం తీసుకొస్తుంది, దేనికి మరణం తీసుకొస్తుంది? మన శరీరానికి కాదండి, ఆత్మ మరణిస్తుంది. దేవునితో మనకున్న సహవాసాన్ని మనం పోగొట్టుకుంటాము. యెషయా గ్రంథం 59:1-2లో మనం ఏం చూస్తున్నామంటే, నీ పాపములే నీకు దేవునికి అడ్డుగోడగా ఉన్నాయి, అందుకోసమనే దేవుని యొక్క మన ప్రార్థన ఆలకించబడడం లేదు, దేవుని యొక్క ఆ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగటం లేదు. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే, ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు దగ్గరికి రావాలి. మనం చూసినట్లయితే సంసోను చూద్దామండి, దేవుడు సంసోను అభిషేకించాడు. దేనికోసం అభిషేకించాడు? ఆ యొక్క ఫిలిస్తీన్లు ప్రతిసారి ఇజ్రాయెల్ ప్రజలు చాలా వేధిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఒక వ్యక్తి కొరకు చూసి సంసోను అభిషేకించి ఇజ్రాయెల్ను హత్యం చేయడానికి ఆత్మతో నింపబడి ఉంటారండి. ఆ విధంగా సంసోను చాలా సార్లు ఇజ్రాయెల్ ప్రజల్ని ఈ ఫిలిస్తీన్ల బారి నుంచి కాపాడాడు. కానీ ఈ సంసోను ఏం గమనించుకోలేదు అంటే, తన పనిలో ముందుకు వెళ్ళుతున్నాడు కానీ ఆత్మ ఎప్పుడు కోల్పోయిందో అనగా, పరిశుద్ధాత్మను గురించి తన శ్రద్ధ వహించలేదు. కనుకనే ఏం చేశాడు, కనపడినటువంటి స్త్రీల వెంట పరిగెత్తాడు. ఒక అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయి అంటే పరిగెత్తాడే, కానీ ఆత్మని తను కాపాడుకోలేదు. కాబట్టి చివరికి ఏం జరిగింది, ఆ డెలీలా ఒక ఒడిలో ఉన్నాడు. ఆ డెలీలాకి ఏం చెప్పాడంటే, తన ఆత్మ యొక్క రహస్యాన్ని చెప్పినప్పుడు ఆ శత్రువులు ఈయన మీదకి వస్తారు. ఈయన అనుకుంటున్నాడు, ఇంకా ఆత్మతో నేను ఉన్నాను, బలము నాకుంది అని చెప్పి ఆ శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఆ శత్రువుల చేతికి ఈయన చిక్కిపోతాడు. అప్పుడు వాళ్ళని కళ్ళు పీకి ఆయన భయంకరంగా హింస పెట్టి కట్టి వేసి తీసుకెళ్తారు. కాబట్టి ఒకవేళ ఈరోజు మనము ఆత్మ లేకుండా ఉన్నట్లయితే, ఆత్మ లేకుండా ఇంకా మనం అలాగే జీవిస్తున్నట్లయితే, నీవు మృతుడవే. ప్రభు ఏమంటున్నారు, ఇక్కడ ఒక హెచ్చరిక చెప్తున్నారండి, నీవు మృతుడవే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకో. ఏమంటున్నాడు, జాగరూకతో మిగిలి ఉన్న దానిని, ఇంకా నీ దగ్గర ఏం మిగిలి ఉంది, కొంచెం విశ్వాసం ఉందా, కొంచెం ప్రార్థన ఉందా, ఏదైతే ఉందో అది పూర్తిగా నశించక ముందే ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు మళ్ళీ ఏమిస్తారండి, పరిశుద్ధాత్మను మనకిస్తారు. హృదయ పరివర్తన చెంది మీరు పాపముల కొరకు అపొస్తలుల కార్యము 2:38 అక్కడ మనం చదువుతాము, మీరు హృదయ పరివర్తన చెంది పాపములకై పశ్చాత్తాప పడిన ఎడల పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుకుంటారు. అట్లాగే దావీదును మనం చూసినప్పుడు, దావీదు కూడా పాపం చేస్తాడు, కానీ అప్పుడు ఏం చేస్తాడు, కీర్తన 51లో మనం చదువుతున్నామండి, దేవుడి దగ్గరికి వచ్చారు, దేవా నా పాపాలన్నీ మన్నించండి, నీ సన్నిధి నుంచి నన్ను గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకము. ఆయనకు తెలుసు ఆత్మ లేకపోతే తను ఏ విధంగా దేవుని సహవాసాన్ని కోల్పోతాడో తెలుసు. కాబట్టి తన పాపాన్ని ఒప్పుకొని ఏమంటున్నాడు, దేవా తీసివేయకయ్యా, మళ్ళీ మరొకసారి నీ రక్షణ ఆనందమును నాకు దయచేయి ప్రభు అని తను ప్రార్థన చేసుకున్నాడు. పశ్చాత్తాపపడితే తప్పకుండా దేవుడు ఇస్తారని మనకు చెప్తున్నారు. ఇక్కడ మనం ఇంకొక వాక్యాన్ని చదువుతున్నాం, 4వ వచనంలో, నీవు ఎలాగో ఉపదేశము పొందితువో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నారని, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది అంటే, మనము దేవుని యొక్క కృపను మనము పోగొట్టుకుంటాము. ఆ కృపను మనము పోగొట్టుకోకూడదు. దేవుడు మనకు అదే చెప్తున్నారు, నువ్వు మారు మనసు పొందము, మారు మనసుకు తగిన క్రియలు చేయము. దేని ద్వారా ఆత్మ నేను పోగొట్టుకుంటున్నాను, ఎలా మళ్ళీ మనం తిరిగి దాన్ని పొందుకోవాలి, దాన్ని మనము ధ్యానించాలండి. ఆ ధ్యానించడానికే ప్రభు మనకి సమయం ఇచ్చాడు. ప్రభు దగ్గర చేసి రక్తంలో మనం కడగబడి ఆయనతో మనము ఉండాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంకొక మాట మనకి హెచ్చరిస్తున్నారు. ఏమని హెచ్చరిస్తున్నారంటే, నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఆ గడియయు నీ మీదికి వచ్చేనో నీకు తెలియనే తెలియదు. చూసావా, ఆ గడియ ఎప్పుడు వచ్చినో తెలియదంట. సంసోనికి తెలియలేదండి ఎప్పుడు ఆ యొక్క ఆత్మ ఎప్పుడు పోగొట్టుకున్నాడు, ఏ విధంగా శత్రువులు వస్తారని తెలియదు అనుకుంటున్నాడు. ఆత్మ తను నింపబడ్డాడని అనుకుంటున్నాడు,
కాబట్టి ఆత్మ ఉంది కదా అని శత్రువుల మీదకి మరి యొక్క పోరాటానికి వెళ్ళినప్పుడు శత్రువులను పట్టుకున్నప్పుడు మాత్రమే గ్రహించుకుంటాడు. కళ్ళు పీకి వేయబడినప్పుడు అప్పుడు అర్థమైంది దేవుని ఆత్మ తనను వదిలి వెళ్ళిపోయిందని. కాబట్టి దేవుడు అంటున్నాడు, అది దొంగవలే ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చినో ఎవరికీ తెలియదు, కనుక నువ్వు సిద్ధపడి జాగరూకుడివై ఉండాలని ప్రభు మనకి ఈరోజు హెచ్చరిస్తున్నారు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునే కొందరు మీలో ఉన్నారు, వారు అర్హులు. ప్రభు అంటున్నాడు, మీలో కొంతమంది మరి ఆ యొక్క వస్త్రములను అపవిత్రపరచుకోకుండా దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, మీరు ధన్యులు. దేవుడు అంటున్నారు, మీరు నాతో కూడా ఏం చేస్తారంటే తెల్ల వస్త్రములు ధరించుకొని నాతో కూడా మీరు సంచరించెదరు. చూసారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి, మీరు నాతో కూడా సంచరించెదరు అని అంటున్నారు. పరిశుద్ధంగా అంటే యేసు రక్తంలో కడగబడినటువంటి మనము కడిగి ప్రతిరోజు పరిశుద్ధపరచుకోవాలి మన కళ్ళను, మన హృదయమును, మన నాలుకలు, మన తలంపులు. దేవా, ఏ పాపం ఎక్కడ మాట్లాడాం, ఏ పాపపు మాట మాట్లాడాం, ఎలాంటి తలంపులు తలంచాము, ఎలాంటి మాటలు మాట్లాడి ఉన్నామో ప్రభు దగ్గర మనం ఒప్పుకుంటే తప్పకుండా ప్రభు మనకేమిస్తారంట, మన వస్త్రములు తెల్లగా ఉంటాయి. ప్రభు అన్నాడు, మీరు నాతో పాటు మీరు సంచరించెదరు అని అంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామండి. లేకపోతే మనము ఈ రక్షణను కాపాడకపోతే చాలా కష్టము. ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎబ్రీల పత్రిక 12:16 కూడా మనం చూస్తున్నాము. అక్కడ ఏం చూస్తున్నాము, ఆడ ఏషావంట ఒక్క పూట తిండి కొరకు, ఒక్కదాని కొరకు, ఒక్క ఆస్తి కొరక ఎవరు నిన్ను ఏదో మాట అన్నారని ఈరోజు మన ఆత్మను మనం పోగొట్టుకుంటున్నామా? ఒక్క పూట తిండి కొరకు ఏం చేశాడంట, అతను జ్యేష్ఠ భాగాన్ని పోగొట్టుకుని వ్యభిచారియు భ్రష్టుడయ్యారంట అండి. గమనించండి, ఈరోజు మనము దేనితో మన ఆత్మను మనం పోగొట్టుకుంటున్నాము? కోపమా, కక్షనా, ద్వేషమా, ఇతరులను మన్నించలేని తనమా? సాతాను ప్రతిరోజు నీతో పోరాడతారు, కానీ మనం ఏం చేయాలంటే ఆ యొక్క పాపములో పడకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ నీ ఆత్మను నా ఆత్మను పరిశుద్ధపరచుకోవాలని దేవుడు ఈరోజు ఈ యొక్క సంఘం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మనం చూస్తున్నాము, దేవుడు జయించు వారికి ఏమిస్తారంట, తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవ గ్రంథములో నుండి వారి పేరు ఎంత మాత్రం నేను తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకవేళ ఈరోజు మనమంతా ఏం చేయమంటున్నారు, దేవుడు ఆత్మలో నుంచి నువ్వు పశ్చాత్తాపడి మళ్ళీ నువ్వు తిరిగి ఆత్మను పొందుకుంటే ప్రభు ఏమంటున్నాడు, జీవ గ్రంథంలో నుండి ఆ పేరు తుడిచిపెట్టారంట, తండ్రి ముందు మనం ఒప్పుకుంటానంటున్నాడు. ఆ బహుమానాన్ని ప్రభు మన కోసం ఇస్తున్నారు. కనుక మన దృష్టి బహుమానం మీద పెట్టుకుందాం. ఈ లోకము దాని వ్యామోహములు గతించిపోతున్నాయి, మన ఆత్మను మనం కాపాడుకుందాము. ఆత్మను అపవిత్రపరిచే ఏదున్నా ఈరోజు మన నుంచి మనం తొలగించుకోవాలి, పశ్చాత్తాపడాలి, మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనము 6వ సంఘముగా ఇప్పుడు చూద్దాము. ఫిలదెల్ఫియా సంఘ దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడిన సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు అంటున్నాడు, ఒక ద్వారం అంట మన కోసం తెరవబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎవరి కోసం ద్వారం తెరుస్తారంటే, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సంఘం ఎట్లా ఉందంటే దేవుని దగ్గర నమ్మకమైన సంఘం అండి. మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు గొప్ప విషయాలు దేవుడు మనకిస్తానని చెప్పారు కదా. చాలా నమ్మకంగా దేవుని కోసం అర్పించుకొని వాక్య ప్రకారంగా జీవించినటువంటి ఒక సంఘం. వాక్యం కొరకు వాళ్ళు ఏం చేశారు, తమ తాము తగ్గించుకొని లోకంలో ఏమైనా పర్వాలే నేను వాక్యమే నాకు ముఖ్యమని వాక్యం కొరకు నీతి కొరకు నిలబడినటువంటి ఈ సంఘంతో దేవుడు ఏమన్నా అంటే, నేను మీకు ఒక ద్వారాన్ని తెరిచి ఉన్నాను అని అంటున్నాడు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో 45:2 కూడా మనం ఈ విధంగా చదువుతున్నాము, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడంట, నీకు ఒక ద్వారం తెరుస్తా అన్నాడు. దాని కొరకు దేవుడు ఏం చేస్తారంట, యెషయా గ్రంథం 45:2 ఏం చదువుతున్నామంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుప గడలు విరగొట్టేదను. నీకోసం ప్రభు ద్వారం తెరవడానికి ఏ ఇత్తడి తలుపులు ఇంతకాలం నీ జీవితంలో సాతాను పెట్టి నేను బయటికి రాలేకుండా ఉంచిందో ప్రభు ఏం చేయబోతున్నారంట, ఆ ఇత్తడి తలుపులు యేసు నామలవి పగలగొట్టబడతాయి అంటున్నాడు. నీకోసం ఏం చేస్తారంట ప్రభు, ఇంకా చూస్తున్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేల్ దేవుడనైనా యెహోవాను నేనేని నువ్వు తెలుసుకున్నట్లు అంధకారంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నేను నీకిచ్చేదను. ప్రభు అన్నాడు, నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేల్ నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి పిలిచే తిని.
ప్రభు అన్న, నేను నీకోసం ఒక ద్వారం తెరిచాను, ఆ ద్వారం ఇంకెవ్వరు ముయ్యకుండా నేను నీకు సహాయం చేస్తానని ప్రభు చెప్తున్నారు. రెండవదిగా ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి. చూసావా ఎలా ఉన్నారంట, ఓర్పు విషయమై మీరు వాక్యాన్ని గైకొని దాన్ని వదిలిపెట్టలేదు కనుక ఈ సంఘంతో ప్రభు ఏం చెప్తున్నారు ఒకసారి మనం చూద్దాం. మనం చూస్తున్నాము 3:9 యూదులు కాకయ్యే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారం చేస్తారు. చూసారా దేవుడు అన్నాడు, నీ శత్రువులు వచ్చి నీకు వంగి దండం పెట్టేలాగా నేను చేయబోతున్నాను, నీ శత్రువులు నిన్ను చూసి పారిపోయేలాగా నేను చేయబోతు, ఎందుకంటే నువ్వు నా వాక్య విషయమై నువ్వెంతగానో సహనము కలిగి ఉన్నావని ఇక్కడ మనం చదువుతున్నాము 10వచనంలో. నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక, ప్రభు అన్నాడు గైకొన్నావు కాబట్టి ప్రభు ఏం చేయబోతున్నారు, ఒక మంచి వాగ్దానం ఇక్కడ ఉందండి. ఏమని చెప్తున్నారంటే, కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాపో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఇక్కడ చూస్తున్నామా, భూమి మీదికి రాబోతున్నటువంటి లోకమంతటికి రాబోతున్న శోధన కాలంలో, ఇట్లాగే ఇప్పుడు చూసాం కదా మనం భూమి మీదంతటి కూడా కరోనా వైరస్ వచ్చింది కదా, అలాంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని అంటున్నాడు దేవుడు. అన్నాడు మనకేం చేస్తారంటే, నమ్మకంగా ఉన్న ప్రజలకు నేను నీకు ఏం చేస్తా అంటున్నాడు దేవుడు, శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. అదే మాట మనం ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన లేఖలో 10:13 కూడా మనం ఈ విధముగా చదువుతున్నాము. ఏ విధముగా దేవుడు ఒక శోధన నుంచి నిన్ను నన్ను తప్పిస్తారు, అక్కడ 4 విషయాలు ప్రభు చెప్తున్నారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవించలేదు. అనగా రకరకాలైన శోధనలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నాకు మాత్రమే శోధన వచ్చింది, నాకు మాత్రమే ఈ రోగము, నేను మాత్రమే ఇలాంటి భర్తను, నాకు మాత్రమే ఇలాంటి పిల్లలు, నాకు మాత్రమే ఇలాంటి కుటుంబం, ప్రభు అందరూ ప్రార్థన చేసుకుని అందరు పైకి వస్తున్నారు, మేమెందుకు ప్రభు ఇట్లా ఉన్నాము అని నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు ఏమంటున్నారు, ఒక మాట మన కొరకు రాయబడిందండి. 1 కొరింథీయులు 10:13 మనం ఏం చూస్తున్నామంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. 2వ వాక్యముగా అంటున్నాడు, దేవుడు నమ్మదగినవాడు. నీ శోధనలో అంట దేవుడు నమ్మదగినవాడండి. ఏమని చెప్తున్నారు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడదు. 3వదిగా ఏం చేస్తారంట, నువ్వు ఎంత సహిస్తావో అంత శోధనే నీకు ఇస్తారు, అంతకంటే ఎక్కువ మీకు ఇవ్వరు కదా. ఎందుకు శోధన వస్తుంది మనకు తెలుసు. దావీదు అంటారు కీర్తన 119 ఏమంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను, నేను దేవుని కట్టడాలు నేర్చుకోగలిగితేనని 176వచనంలో మనం చదువుతున్నాము. అర్థమవుతుందా, శ్రమ దేనికి ఇస్తారు అంటే నేను శుద్ధి చేయడానికి. బంగారం కూడా మరి ఎట్లాగైతే ఆ యొక్క వేడిలో ఆ కుంపటిలో బాగు పరిశుద్ధపరచబడుతుందో అట్లాగే నీవు కూడా పరిశుద్ధపరచబడి పరలోకానికి రావాలని మాత్రమే దేవుడు ఒక శ్రమను నీకు పంపిస్తున్నాడు. కనుక ఆ శ్రమలో నువ్వు కృంగిపోకూడదు. శ్రమలో కృంగిపోతే చేతగాని వాడవైతావు, కానీ శ్రమలో అంట సింహం వల్లే నీతిమంతులు, సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. ఎందుకు మనకు తెలుసు, మన దేవుడు నమ్మదగిన వాడు. ఈ దేవుడు నిన్ను నన్ను ఈ శోధనలో ఈ శ్రమ నుంచి ఆయన కాపాడతాడు. అది మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. కనుక ధైర్యంగా మనం ప్రభు వంక చూద్దామండి. 4వదిగా ఆయన ఏం చెప్తున్నారంటే, అంతేకాదు ఆయన ఏమంటున్నారు, సహింపగలుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గంను కూడా ఇస్తారంట. ఎక్కువ శోధించడు, అంతేకాదు శోధించబడినప్పుడు ఆ శోధనను తట్టుకునే శక్తిని ఇస్తారు. 4వదిగా బయటపడే మార్గం, తప్పించే మార్గం ప్రభువే నీకు చూపిది. ఒక శోధనలో నువ్వు చిక్కుకుంటే ప్రభు వదిలిపెట్టాడండి. ఆ శోధనలో నేను ఎలా తప్పించాలో మరి దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి శోధించబడి దానియేలు వారు శోధించి సింహబోలులో వేశారు. దేవుడు ఏం చేశారు, దేవదూతను పంపి సింహాల నోళ్లను మూసి దేవుడు ఆ యొక్క దానియేలను రక్షించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఈ శోధనల నుంచి బయటపడే మార్గం చూపిస్తారు. నీతో పోరాడే వారితో దేవుడు నేను పోరాతని ఇనుపగడలు విర్రగొడతా అంటున్నాడు. ఏ దురాత్మ ఈరోజు మనల్ని పట్టుకొని బంధించి ఈరోజు ఒక్కొక్కరిని కూడా సాతాను బానిసలుగా చేసిందో, ప్రతి కాడి యేసు నామములో విర్రగొట్టబడును గాక. ప్రతి బలహీనత నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా మారబోతున్నాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాం కాబట్టి. కాబట్టి ఈరోజు మనం దేవుడి దగ్గర ఏం చేయాలంట, వాక్య విషయమే మీరు ఓర్పు కలిగి ఉండాలని ఇక్కడ మనము 10వ వచనంలో చూసి ఉన్నాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎవడను నీ కిరీటము అపహరింపకుండా నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. నీకు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. అప్పుడు దేవుడు నీకు ఏం చేయబోతున్నాడంట, ఏ బహుమానం ఇస్తున్నారంట ఇక్కడ, నీవు ఎలా ఉంటావంట, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను.
దేవుడు చూడండి, ఒక నేను స్తంభం అంటే ఒక మూల రాయిగా, ఇంకెవరు నేను బయటకు తీసుకుపోరండి అలాంటి ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు, మరియు నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణం పేరు, నా కొత్త పేరును వాని మీద నేను రాసెను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. దేవుడు మనకు చెప్తున్న ఈ మాటలు మనం ఏం చేయాలి, విందాము. మనము ఓర్పు విషయం ఓర్పుతో దేవుని యొక్క వాక్యాన్ని గైకొని వాక్యం ప్రకారం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. దేవుడు మనల్ని శోధన నుంచి ఈ భూలోకమంతటి మీదకి వచ్చిన శోధన కాలంలో నేను నిన్ను తప్పించేదను అని ప్రభు చెప్తున్నారు. మనం ఆయన నమ్ముకున్నాము కనుక తప్పకుండా దేవుడు మనల్ని తప్పిస్తారు. ఏడో సంఘముగా మనం చూస్తున్నాము, 3:14 లవోదికియా సంఘంలో ఉన్న దూతకు ఇలాగూ రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. చివరిగా ప్రభు చెప్తున్నారు. ఈ చివరి మాట ఈ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, అది నిలువెచ్చని సంఘముగా ఉంది అని చెప్తున్నాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో నిలువెచ్చగా ఉన్నామా? ఒక మాట చదువుదామండి, 15 మరి ప్రకటన గ్రంథం 3:15 ఇక్కడ చదువుతున్నాము, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయబడబోచున్నాను. చూసారా దేవుడు ఏమంటున్నారంటే, నువ్వు చల్లగానైనను వేడిగానైనా లేవు కాబట్టి నా నోటిలో నుంచి నిన్ను ఉమ్మివేయబోతున్నాను. ఏ స్థితికి రావద్దంటండి, ఉమ్మివేసే స్థితికి రావద్దంట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనం ఎలా ఉండాలంటే, మరి వెచ్చగాను చల్లగానంటే అర్థం ఏంటంటే కాంప్రమైజింగ్ స్పిరిట్. కాంప్రమైజ్ అంటే ఏంటండి, కాసేపు ప్రార్థన, కాసేపు లోకం ముచ్చట్లు, కాసేపు ప్రార్థన, కాసేపు ఈ లోక ధనాన్ని గురించి. కాబట్టి ఏం చేయమంటున్నాడు దేవుడు, ఇలా ఎలా ఉండమంటున్నాడు అంటే, నులివెచ్చగా కాకుండాను మండుచున్నటువంటి దీపంలాగా, దేవుని కొరకు వెలుగుచున్న దీపంలాగా నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. యోహాను మండుచున్న దీపం వలె ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని కొరకు మండుచున్న దీపం వలె, నీతి కొరకు, న్యాయం కొరకు మనం మండుచున్న దీపం వలె ఉండాలా, ప్రార్థనలో మండుచున్న దీపం వలె ఉండాలా, ఇతరులకు సహాయం చేయడంలో ఓర్చుకోవడంలో ఎలా ఉండాలంటున్నాడు ప్రభు. నువ్వు ఎలా ఉండాలంటే దేవుడు అంటున్నాడు మండుచున్న దీపం వలె ఉండాలా. అందుకోసమనే మరి ఏలియా ప్రవక్త కూడా 1 రాజుల గ్రంథంలో మనం చూస్తామండి, అక్కడ 1 రాజుల గ్రంథంలో అక్కడ 18:21 ఏలియా ప్రవక్త, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అలాగే ఏం చేస్తారంటే, ఒక పక్క యెహోవా దేవుడు, మరొక పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్య దేవతలను వారు ఆరాధిస్తూ అన్య దేవతల చేసే ప్రజలతో కలిసి వారు వెళ్ళిపోతున్నప్పుడు ఒక ప్రశ్న వేస్తాడు, మీరు ఎంతకాలము 2 తలంపుల మధ్య ఉంటారు, యెహోవా దేవుడైతే ఆయనని ఆరాధించండి, లేకపోతే బాలు దేవతను ఆరాధించండి, ఎంతకాలము 2 తలంపుల మధ్యలో ఉంటారు మీరు నిర్ణయించుకోండి అని అంటున్నాడు. అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ కరోనా దగ్గర నుంచి దేవుడి యొక్క పరిస్థితి ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు నువ్వు నిర్ణయించుకో, నువ్వు దేవుని కోసం వెలుగుగా నిలబడబోతున్నావా లేకపోతే నిలువెచ్చని జీవితం, కాసేపు ఇటు కాసేపు అటు. ఆ మత్తయి సువార్త 6:24 కూడా మనం ఒక మాట చూస్తున్నామండి. అక్కడ ఏం చూస్తాము, దైవమును దయ్యమును రెండును ఒక వ్యక్తి ఇద్దరు యజమానులను సేవింపలేడు, దేవుణ్ణి అదే విధముగా ధనమును నువ్వు ప్రేమించకూడదు అని అంటున్నాడు. నీ యొక్క హృదయమంతా ప్రభు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవునికి మాత్రమే అంకితమై ఉండాలి. ఒక భార్య భర్తకు ఏ విధంగా నమ్మకంగా ఉంటుందో మనము కూడా దేవుని పట్ల మాత్రమే పూర్తి విశ్వాసము కలిగి ఆయన కొరకు మనం జీవించాలని యేసుప్రభు ఇక్కడ ఆశపడుతున్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, కాబట్టి చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకే అని మనం చెప్పాలండి. నాగటి మీద చేయిబెట్టి వెనక్కి చూచివాడు దేవుని పరలోక రాజ్యానికి రాడు. కనుక నువ్వు నిర్ణయించుకోవాలి, ఈరోజు మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకటే ఒక మార్గం, ఒకటే ఒక గమ్యం, దేవుని వాక్యంను మనము తీసుకుని దాని కొరకు మనం ఎన్ని శ్రమలైనా భరించి ప్రభు కొరకు మనము జీవించాలంటున్నాడు. 3:17 మనము ఈ విధంగా చదువుతున్నాము. అక్కడ ఒక మాట ఉంది, చదువుదాము, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు ఎన్నావు. చూసారా ఎన్ని మాటలు చెప్తున్నారండి ఇక్కడ, నిజంగా బాధ. మనం ఇక్కడ చూస్తున్నాము, నువ్వు దిగంబరుడవు, ఇంకా అంటున్నాడు దరిద్రుడవు, మూడోదిగా అంటున్నాడు గ్రుడ్డివాడు.
మరి దిగంబరత్వం అంటే ఏంటండి? బట్టలు లేకపోవడం. మన ఆది కాండములో మరి 3వ అధ్యాయంలో అక్కడ మనం చూసినప్పుడు మరి ఆదాము తప్పు చేసినప్పుడు ఆ యొక్క దిగంబరిగా ఉన్నాడు. దేవుడు అంటాడు, నీకు ఎవరు చెప్పాను దిగంబరిగా ఉన్నావని? నేను చెప్పిన మాట తినొద్దన్న పండును తిన్నావా? ఆజ్ఞను మీరావా? మనం దేవుని ఆజ్ఞను మీరినప్పుడు మనం ఆ పరిశుద్ధ వస్త్రాన్ని కోల్పోతాం. కాబట్టి ఈరోజు దేవుడి దగ్గర ప్రార్థన చేసేసయ్యా, నా పాపములన్నీ నీ రక్తంలో కడగమని, ఆ పోగొట్టుకున్నటువంటి ఆత్మను మనము ఆ పరిశుద్ధ వస్త్రాన్ని కప్పమని, యేసు రక్తంలో కడగబడిన వస్త్రంతో నన్ను కప్పు ప్రభు అని ఆ వస్త్రాన్ని కప్పుకోవాలి. 3వదిగా ఏమంటున్నాడు, గ్రుడ్డివాడవు. గ్రుడ్డివాడవు అంటే అర్థం ఏంటండి? ఈ లోక కన్నులు ఉన్నాయి కానీ నీకు ఆత్మీయ కన్నులను తెరవబడాలి, ఆత్మలో నువ్వు నివసించాలి. అందుకే దావీదు అంటాడు, దేవాన ఆత్మీయ కన్నులు తెరువుమో అని అంటాడు. అనగా నువ్వు ఆత్మలో కన్నులు తెరవబడినప్పుడు మాత్రమే శరీరానికి ఆత్మకున్న తేడాను గ్రహించుకోగలుగుతావు. పరలోక విషయాలు గ్రహించుకొని పరలోకం కొరకు మనము సిద్ధపడతాము. మీరు పరలోక వస్తువుల మీద మీ మనసును ఉంచుకోనండి. ఎప్పుడు ఉంచుకుంటాము? ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే అది మనము చేయగలుగుతాం. 19వ వచనంలో చూస్తున్నాము, నేను ప్రేమించు వారందరినీ గద్దిస్తాను అని ప్రభు చెప్తున్నారు. అనగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దేవుడంట ఎందుకు మనకి ఇంత హెచ్చరి చేస్తున్నారంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎబ్రీల పత్రిక 12వ అధ్యాయంలో కూడా 5 నుంచి మనం అక్కడ చదివినప్పుడు ఒక మాట ఉంటుందండి. అక్కడ ఏముంటుందంటే, మీరు ఈ లోకంలో ఉన్న ప్రజలను, మీరు మీ బిడ్డలను, మరి మీరు మంచి కొరకు వారిని శిక్షిస్తారు కదా, మరి నేను పరలోకం కొరకు మిమ్మల్ని ఇంకా ఎంతగా శిక్షించవచ్చు? శిక్షించని తండ్రి ఎవరు? మీరు మీ పిల్లల్ని సరిదిద్దడానికి శిక్షిస్తున్నారు కదా, నేను కూడా అలాగే మిమ్మల్ని శిక్షిస్తున్నాను. అంటే దేవుడు శిక్షిస్తున్నాడు అంటే మనల్ని ఏదో శపించడానికి కాదు. దేవుడు అంటున్నాడు, తను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కనైనా శిక్షిస్తారంట. మనకు శిక్ష పడిందంటే ఏం చేసుకోవాలంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారని జ్ఞాపకం చేసుకో, ఆయన నీ గురించి ఇంకా శ్రద్ధ వహిస్తున్నారని జ్ఞాపకం చేసుకో. కాబట్టి భయపడకు, వేదన పడకు, దేవుడి దగ్గరికి రా, సిలువ దగ్గరికి రా, ఏసే దగ్గరికి రా. ఈ మనం ఒంటరిగా ఏసే దగ్గర ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకి తన ప్రేమనిస్తారు. ఇంకొక వచనాన్ని చూద్దాము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసినడిల్లా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయదము. చూసారా, ప్రభు అంట తలుపు తట్టుచున్నారంట. తలుపు తట్టుచున్నాను, తెరవండి అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ తలుపు తెరవాలి? కోపం అనేది ఉంటే దాన్ని వదిలిపెట్టి తలుపు తెరవాలి. ఎవరిని మన్నించలేదో తలుపు తెరవబడాలి. ఏది దేవునికి అసహ్యమైందనో తెరవబడాలి. ఈరోజు ప్రతిదీ మనము, ఈరోజు ప్రతి ఒక్క ఏ బంధకంలో ఉన్నావో అవన్నీ కూడా తెరవబడాలి. దేవుడు అన్నాడు, నువ్వు తెరిస్తే నేను లోపలికి వస్తాను. దేవుడిని మనం స్వీకరించాలి. నాలోనికి రా ఏసయ్య అని అడగాలి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను మీలోకి వస్తాను, మీరును నేనును కలిసి భోజనం చేస్తాం. ఎంత ఆశీర్వాదం ప్రభు మనకి ఇస్తున్నారు. అంతకంటే భాగ్యం మనకు అవసరమా? మట్టి శరీరం, మట్టి లోకం, కొన్ని రోజులు ఇదంతా కూడా నశించబోతుంది. ఈ కరోనా ద్వారా అదే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక రోజంట ఇలాంటి ఒక తీర్పు, సర్వ ప్రపంచానికి దేవుడు తీర్పు తీస్తాడు. అది శాంపిల్ మనకి ఇప్పుడు చూపిస్తున్నారేమో అనుకోవాలి. నిలబడాలి మనము. ఒకరోజు దేవుని సింహాసన తీర్పు ఉంటుంది. ఆ తీర్పు ముందు మనం నిలబడాలి. కాబట్టి మనము ఏం జవాబు చెప్పాలి? కనుక ఈరోజు మనం తలుపు తెరిచి అందరినీ మన్నించి మన పాపాలు ఒప్పుకొని దేవుని మన హృదయంలోనికి మనం స్వీకరించుకుందాం. చివరిగా అంటున్నారు, జయించి వారికి ఏమిస్తున్నారో చూద్దాము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము మీరును జయించుజు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. దేవుడు అంట జయించారంట. కాబట్టి మనం కూడా జయించాలి అని అంటున్నారు. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 2 మాటలండి. మొదటి హెచ్చరిక, మారు మనసు పొందుము. 2వదిగా ప్రభు అన్నారు, మీరు జయించే వారిగా ఉండాలి. దేన్ని జయించాలి? బలహీనతలను రోజు రోజు నువ్వు జయించాలి. పాపాన్ని జయించాలి. ఈరోజు ఈరోజు మనం అన్నిటిని కూడా జయించాలి. లోకాన్ని మనం జయించాలి. ఈ లోకంలో ఉన్న డంబాన్ని మనం జయించాలి. లోక కల్చర్ని మనం జయించాలి. అది ప్రభు మనకు చెప్తున్నారు. 2 మాటలు ఏమంటున్నారు అక్కడ మనం చూస్తున్నాము. అక్కడ ఏమని చూస్తున్నామంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు విందురుగాక. ఈరోజు మనం ధ్యానించుకుందాం, విని విడిచిపెట్టొద్దండి. మారు మనసు పొందుము. 2వదిగా ప్రభు అంటున్నారు, జయించే వారిగా మీరుండండి, మీకు బహుమానం వస్తుంది అని అంటున్నారు. కాబట్టి మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపుడైన దేవ, నీ దివ్య పాదాలకు స్తోత్రాలయ్యా. ఈరోజునైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మొదటిగా మీరు చెప్పారు, ఇదిగో నువ్వు ఆత్మలో మృతుడిగా ఉన్నావు, సరి చేసుకో, లేకపోతే ఆ దినము దొంగవళ్ళే వచ్చునని చెప్తున్నావు. ప్రభా, ఈరోజునైనా ఎవరు
ఎడవరమైతే ప్రభు ఆత్మలో మరణించి ఉన్నామో ప్రభా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మారు మనసు పొంది కృపను దయచేయమని అడుగుతున్నాం. రెండవదిగా నువ్వు అంటున్నావు, నువ్వు నమ్మకంగా ఓర్పు వాక్యం విషయమైన ఓర్పు కలిగి ఉన్నావు కాబట్టి భూలోకం మీద వస్తున్న శోధన కాలంను తప్పిస్తా అని చెప్పావు. ఆయన తండ్రి, ప్రతి శోధన నుంచి మమ్మల్ని తప్పించమని ప్రతిమాలి ప్రార్థన చేస్తున్నాం దేవా, మమ్మల్ని మీకు అప్పచెప్పుకుంటున్నాం. మూడవదిగా నువ్వు అంటున్నావు, వెచ్చగానైనను చల్లగానైనను లేవు అంటున్నావు ప్రభా, కనుక ఈరోజు ప్రభా నులువెచ్చని తలంలో నుంచి నీ కొరకు మండుచున్న దీపంలాగా మమ్మల్ని సమర్పించుకొని అయ్యా నీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా నిన్ను హెచ్చించే కృపను మా జీవితాలలో మాకు దయచేయమని మా ప్రభును తండ్రి అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి అన్నీ పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. Bless the Lord.